हेलो नमस्ते वेलकम टू ओके तेलुगु एंटरटेनमेंट पावुरानिकि पंजरानिकि पेल्लि चेसे पाडु लोकं कालरात्रिकि चंदमामकि मुळ्ळु पेट्टे मूड लोकं अंटू वेंकटेश मीना नटिंचिन चंटी सिनिमालो ई पाट एंत सूपर हिट अयिंदो तेलिसिंदे अयिते ई पाट इकपै वेरेला पाडुकोवालेमो सूपर हिट सांग्स की पेरडी पाटलु रावडं सहजमे बट ఇది పేరడి కాదు నయనతార నిజ జీవితానికి సంబంధించింది కావడమే కోసమెరుపు కొంతమందికి జాతకాల పిచ్చి మరికొంతమందికి వాస్తు పిచ్చి ఎవరి నమ్మకాలు వారివనుకోండి ఇంతకీ విషయం ఏంటంటే నయనతార విగ్నేష్ శివన్ ప్రేమైన గురించి తెలిసిందే ఇన్నాళ్ళకి ఈ జంట పెళ్లి బంధంతో ఒకటవ్వడానికి రెడీ అవుతోందని కథనాలు వస్తున్నాయి పెద్దల సమక్షంలో మూడు ముళ్ళతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ఈ జంట ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తుంది నయన్ క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మారినా కానీ ఇన్నాళ్ళు ఆ ఘడియలు ఆలస్యమయ్యాయి దీనివల్ల రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి పెళ్ళికి అడ్డంకులు ఏంటి అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో ఆసక్తికర సంగతులు బయటకు వస్తున్నాయి నయనతార విగ్నేష్ ని వివాహం చేసుకోవాలంటే చాలా పెద్ద తతంగమే చేయాల్సి వస్తుందని తెలుస్తుంది నయనతార పుట్టుక దోషాలతో ముడిపడి ఉందని ముందుగా ఆమె ఆ దోషాలకు తగ్గ పరిహారం చేసిన తర్వాతే వివాహం చేసుకుంటే మంచిదని లేదంటే భర్తకు అన్ని కష్టాలే ఎదురవుతాయని కథనాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నయన్ అవసరమైన అన్ని ఘట్టాలను పూర్తి చేసే పనిలో పడినట్లుగా తెలుస్తుంది ముందుగా విగ్నేష్ ని పెళ్లి చేసుకోవాలంటే అంతకంటే ముందే ఆమె ఓ చెట్టును వివాహం చేసుకోవాలట అప్పుడే ఆ దోషం తొలగిపోతుందని వేద పండితులు చెబుతున్నారు ఇది పురాతన ఆచారంలో ఓ భాగమని కూడా అంటున్నారు జ్యోతిషుల సూచన మేరకు నయన్ చెట్టును వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం ఈ తంతు పూర్తి చేసిన తర్వాత మూడు నాలుగు నెలల్లోనే నయన్ వివాహం జరుగుతుందట నయనతార ప్రభుదేవ జంట ప్రేమాయణం కూడా ఇంతకు ముందు పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే గతంలో ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకునే ముందు కూడా ఇలాగే చేశారు ఐష్ దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు ఐశ్వర్య రాయ్ జననం కూడా దోషాలతో కూడుకున్నది కావడంతో ఆమె ఏకంగా మూడు చెట్లను వివాహం చేసుకుంది అభిషేక్ తో కాపురం సజావుగా సాగాలంటే ఇలాంటి ఆచారం తప్పదని జ్యోతిషులు సూచించడంతోనే ఐష్ సనాతన సాంప్రదాయ పద్ధతులను అనుసరించారు అయితే ఇలా చెట్టు పుట్టను వివాహం చేసుకోవడం పట్ల ఐష్ పై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి ఆధునిక వాదుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది కానీ వాటిని పట్టించుకోకుండా భర్త క్షేమం కోసం ఐష్ చేయాల్సినవన్నీ ఎంతో ఓర్పుతో చేసింది ఇప్పుడు నయనతార కూడా దానిని అనుసరిస్తుంది సో పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం పాటను నయనతారకు పచ్చని చెట్టుకు పెళ్లి చేసే మూఢనమ్మకం అంటూ పాడుకుంటారో అంతకంటే క్రియేటివ్ గా ఇంకేదైనా కొత్త లిరిక్స్ జత చేస్తారో నెటిజన్స్ చాయిస్ అన్నమాట ఇది ఇవాళ లేటెస్ట్ అప్డేట్.